हाई फ्रेंड्स वेलकम टू द माय चैनल आलयम ఒక పురాతనమైన ఆలయం అందులో ఉన్న శివలింగం ఇంకా పురాతనమైనది ఎప్పుడో ఒకటో శతాబ్దం నాటి శివలింగం ఆ ఆలయం శివకేశవులు ఇద్దర్ల పేరుతో వెలిసిన ఆలయం కానీ త్రిమూర్తుల ముగ్గురి ప్రస్తావన తో ఉన్న ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన ఆకారంతో వెలిసిన శివుడు అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి 60 ఏళ్ళకు ఒకసారి మాటలకు అందని నమ్మలేని నమ్మక తప్పని విచిత్రానికి వేదిక ఈ ఆలయం ఆలయం ఏది ఆ విచిత్రం ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరదాకా చూడండి అలాగే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చెప్పబోతున్న ఈ అద్భుతమైన ఆలయం తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం అనే ఊరిలో ఉంది గుడిమల్లం అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ గుడి ఎత్తులో ఉంటుంది లోపల శివలింగం భూమి మట్టానికన్నా 10 అడుగుల పల్లంలో ఉండడం వలన దీనిని గుడి పల్లం అని పిలిచేవారు కాలక్రమేణా అదే గుడిమల్లంగా మారిపోయింది ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారు అందువల్ల గుడిపల్లం అనే పేరు వచ్చి కాలక్రమేణా గుడిమల్లంగా మారింది అని కూడా చెప్తూ ఉంటారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గుడిలోని శివలింగము పురుషలింగాన్ని పోలి ఉండడము అందరిని ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది శివలింగం అంటే స్త్రీ పురుషుల మర్మంగాలు పానపట్టము స్త్రీ పురుషాంగము అయితే శివలింగం శివుని మర్మాంగము ఇది మనలో చాలా మందికి తెలియదు గుడిమల్లంలోని శివలింగాన్ని క్రీస్తుపూర్వ 2వ శతాబ్దంలోనే ప్రతిష్ఠించినట్లు ఆధారాలు ఉన్నాయి 1911లో శ్రీ గోపినాథరావు అనే పురాతత్వవేత్త ఒక ఏడాది పాటు పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచమంతటికీ కూడా మొట్టమొదటిసారిగా తెలియజేశారు అలా అద్భుతమైన ఈ ఆలయము చాలా కాలం పాటు కాలగర్భంలో కలిసిపోయి వెలుగులోనికి వచ్చింది ఈ ఆలయానికి సంబంధించిన సమస్త విషయాలను భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు చెందిన కార్తికేయ శర్మ హనుమంతరావు అనే ఇద్దరు వెలికి తీశారు 1973-1974లో జరిగిన తవ్వకాలలో ఈ గుడి గర్భాలయము మండపము సగం భాగము పెద్ద పెద్ద మండపాలతో ఉన్న ఈ ఆలయం తొలి యుగానికి చెందినట్లు ఒక శిథిలాల గుట్టపైన నిర్మించినట్లుగా చెప్పారు మొదట్లో ఈ లింగం గర్భగుడిలో ఉండేది కాదట ఈ లింగాన్ని ఆరు బయటే ప్రతిష్ఠించారట ఎండా వానలకి తడుస్తూ ఉండడం వలన కొయ్యలు నాటి అక్కడ ఒక పందిరిని ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచారు ఈ లింగం 5 అడుగుల ఎత్తులో ఉంటుంది ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగి నాణ్యాలపైన ఈ లింగాన్ని పోలిన బొమ్మలు కూడా ఉంటాయి ఈ రాగి నాణ్యాలు క్రీస్తు పూర్వము 3వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు పూర్వము పరశురాముడు అనే ఒక శివభక్తుడు ఉండేవాడు ఆయన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరిస్తాడు మళ్ళీ తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బతికించుకున్నాడు కానీ తల్లిని చంపుకున్నందుకు అవమాన భారంతో పరశురాముడు బాధపడుతూ ఉండేవాడు ఒకనాడు కొందరు ఋషులు ఇచ్చిన సలహా మేరకు శివుని ఆరాధించడానికి అడవి మార్గం గుండా బయలుదేరతాడు అలా వెళ్తూ వెళ్తూ దట్టమైన అడవి మార్గంలో అతడు ఈ అద్భుతమైన శివలింగాన్ని చూసి తనను తాను మైమరిచిపోయాడు ఆ ప్రాంతంలో ఒక కొలను ఏర్పాటు చేసుకుని ఆ ఒడ్డుపైన తపస్సు చేసుకునేవాడు అక్కడ వింత ఏమిటి అంటే ఆ కొలంలో ప్రతిరోజు కూడా ఒక పుష్పం మాత్రమే పూస్తూ ఉండేది ఆ పుష్పాన్ని ఎంతో భక్తితో శంకరునికి పూజా సమయంలో సమర్పించేవాడు ఆ అడవిలో ఉండే జంతువుల నుంచి ఆ ఒక్క పుష్పాన్ని కాపాడేందుకు చిత్రసేనుడు అనే ఒక యక్షుడి కాపలలాగా పరశురాముడు నియమించేవాడు అందుకు బదులుగా ఆ యక్షునికి ప్రతిరోజు ఒక జంతువును కొంత పానీయాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటారు పరశురాముని పూజ దొంగచాటుగా చూసిన ఒక అదృష్ట రాక్షసుడు ఒకరోజు ఆ పువ్వుని తుంచి శివుడికి పూజ చేశాడట ఇది గమనించిన పరశురాముడు ఆ రాక్షసుడితో భూమి కుంగిపోయేలాగా భీకరమైన యుద్ధం చేశాడట చివరికి ఆ రాక్షసుని చంపేలోపే వాడు అదృశ్యం అయిపోయాడు చివరికి సృష్టికర్త శివుడు ప్రత్యక్షమయ్యి వారిని శాంతింపచేసి ఇద్దరి భక్తికి మెచ్చి వారికి ముక్తిని ప్రసాదించారట ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి ఈ ఆలయాన్ని 1వ శతాబ్దంలో ఈ లింగం చుట్టూరా ఇటుక రాళ్లతో రాజపుష్టాకారము అంటే ఏనుగు వెనక నుంచి చూస్తే ఎలాగుంటుందో అలా ఈ ఆలయాన్ని నిర్మించారు తవ్వకాల్లో బయటపడిన 12 వరుసల శాతకాలం కాలం నాటి ఇటుకరాది కూడా దానికి సాక్ష్యము అని కార్తికేయ శర్మ చెప్పారు అలా 3వ శతాబ్దం వరకు ఇటుకరాది ఆలయంగా ఉన్న ఈ శివాలయము 9వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణంలో అప్పటి రాజులు ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు ఈ ఆలయానికి పల్లవులు విజయనగరపు రాజులు ఎన్నో దానాలు కానుకలు ఇచ్చినట్లు ఆలయం లోపల ఉండే శాసనాలు చెబుతూ ఉన్నాయి నిటారుగా నిలుచొని ఉన్న పురుషాంగం మీద
శివరూపాన్ని చెక్కారు. నిజానికి ప్రపంచంలో ఇలాంటి శివలింగము మరెక్కడా కూడా ఉండదు. ఈ లింగానికి కుడి చేతిలో జింక ఉంటుంది. కొంతమంది దాన్ని జింక కాదు మేక అని చెబుతూ ఉంటారు. అలా యక్షిని భుజాల మీద నిలబడిన రుద్ర రూపం కనబడుతూ ఉంటుంది. మరొక చేతిలో నీటి కుండ, అలాగే ఎడం భుజం పైన పరిశోని ఉంటుంది. పరిశోని అంటే గాండ్రగొడ్డలి. పరిశోని కలిగి ఉండడం వలన పరిశోత్తముడు అన్న పేరు ఈ దేవునికి వచ్చింది. ఈ విగ్రహంలో మంగోలి 5 లక్షలాలు కనబడుతూ ఉంటాయి. తలకు జటాజూటంతో, జటాభార రూపంతో శివుడు కనిపిస్తూ ఉంటాడు. చెవులకు చాలా లోలాకులు, కర్ణాభరణాలుగా ఉన్నాయి. దానిపై వస్త్రమేకుల లింగాన్ని కప్పివేస్తున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అందులో నుంచి స్పష్టంగా లింగ దర్శనము అవుతుంది. యజ్ఞోపవిత మాత్రం లేకపోవడము వింతగా ఉంటుంది. ఈయన లింగోద్భవ మహాశివుడు అని నమ్మకము. ఇక్కడ శివలింగమే కాదు, ఇక్కడ ఆలయ నిర్మాణం కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఆగమశాస్త్రానికి పూర్తిగా విరుద్ధంగా మూల విగ్రహానికి ఎదురుగా తూర్పున ధ్వజస్తంభము, బలిపీఠము, పడమర వైపున సింహద్వారము ఉంటుంది. ఈ ఆలయంలో నృత్య గణపతి శిల్పము, కుమారస్వామి, సూర్య భగవానుడు, దుర్గమ్మ వారి విగ్రహాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కుమారస్వామికి అన్ని చోట్ల కనిపించేలాగా కాకుండా 6 ముఖాలు ఉండి వెనక తిరిగి ఉన్న నెమలి ఉండడము విశేషము. ఇక్కడి సూర్య విగ్రహాన్ని మన భారతదేశంలో తొలి సూర్య విగ్రహముగా చెప్తూ ఉంటారు. ఈ గుడి నుంచి శ్రీకాళ అస్థిలోని శివాలయానికి రహస్య సొరంగ మార్గం ఉంది అని చెప్తూ ఉంటారు. అప్పట్లో కాళహస్తి నుంచి గుడిమల్లము ఆలయానికి వచ్చి పూజలు చేసి అదే సొరంగ మార్గం గుండా వెళ్ళిపోయేవారు అని ఇప్పటికి కూడా మనం వింటూనే ఉంటాము. ఇక్కడ ఉన్న కోనేరుని చిత్రాల బావి అని అంటారు. ఈ కోనేరులో స్వామివారి కోసం రోజు 1 పువ్వు మాత్రమే పూస్తూ ఉంటుంది. అది కమలమైనా కావచ్చు లేదా పద్మమైనా కావచ్చు. ఇక్కడ వింత ఏమిటి అంటే, ఒకసారి పూసిన రకము మళ్ళీ సంవత్సరం అయితే గాని పూయవు. ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి గర్భాలయం మొత్తము నీటిలో మునిగిపోతూ ఉంటుంది. గర్భాలయంలోని ఒక రంధ్రం ద్వారా నీరు ఇక్కడికి వచ్చి ఆ పరమేశ్వరుడు పూర్తిగా నీటిలో మునిగిపోతాడు. అంటే గంగాదేవి పూర్తిగా శివుణ్ణి ఆలింగనం చేసుకుంది అని ఇక్కడ జనం అంటూ ఉంటారు. 2-3 రోజుల తర్వాత నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేవి. కొంతమంది స్వర్ణముఖి నది వరదలు వచ్చినప్పుడు ఇలా అవుతుంది అని చెప్తూ ఉంటారు. గుడి ప్రాంగణంలో పిల్లలు లేని వారు చాలామంది రాత్రి సమయం గడుపుతూ ఉంటారు. తర్వాత పిల్లలు పుడితే గుడి మల్లేశ్వరుడు అని, గుడి మల్లేశ్వరమ్మ అని పేర్లు పెట్టుకునేవారట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ విగ్రహం తిరుమలలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది అని చెప్తారు. చాలామంది తిరుమల వెంకటేశ్వరుని విగ్రహము, గుడిమల్లంలోని ఈ విగ్రహము ఒకటే అని చెప్తూ ఉంటారు. ఈ శిలలని డోలరేట్ అని అంటారు. ఈ డోలరేట్ 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో రూపొందింది. గుడిమల్లం గర్భగుడిలో 15 సంవత్సరాల క్రిందట ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. అందులో 5 మంది మరణించారట. ఆ కారణంగానే గుడిని అప్పుడు మూసివేశారు. అంతటి భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగినా ఈ విగ్రహానికి ఏమీ జరగలేదు. కొంతమంది వీటిని మెటిరాయిట్ అని కూడా అంటూ ఉంటారు. అంటే తోకచుక్కలు భూమిని ఢీకొన్నప్పుడు ఇవి ఏర్పడి ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి అరుదైన ఎన్నో వింతలు విశేషాలు కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే గుడిమల్లం అనే ఒక గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఇంత పురాతనమైన, ప్రసిద్ధి చెందిన ఈ గుడిమల్లం ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. గుడిమల్లం చేరుకోవాలి అంటే తిరుపతి లేదా రేణుగుంట వరకు ట్రైన్ ద్వారా చేరుకుని అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాలలో గుడిమల్లం చేరుకోవచ్చు. ఇవి అత్యంత పురాతనమైన శివాలయము, గుడిమల్లం ఆలయ విశేషాలు.